అందరికీ నమస్కారం మనకు ప్రధానంగా మన జీవితాన్ని నడిపించేటివి రెండు అంటే మన జీవితాన్ని శాసించేటివి అనొచ్చు సో ఈ రెండు అనేటివి ఒక బండి సాఫీగా వెళ్ళాలి అంటే రెండు చక్రాలు కావాలి అంతే ఒక చక్రంతో అది వెళ్ళలేదు సో ఆ బండి అంత స్మూత్గా హ్యాపీగా వెళ్ళాలి అంటే ఆ రెండు చక్రాలు ఎంత అవసరమో అలాగే మన జీవితము అనేటువంటి ఈ బండి హ్యాపీగా నడవాలి అని అంటే ఇవి రెండు అవసరం ఏంటి అని అంటే ఒకటి మాట రెండు ఆలోచన ఇవి రెండే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి గుర్తుంచుకోండి ఒకటి మాట రెండు ఆలోచన దీన్ని ఆధ్యాత్మికంగా ఏమంటామనంటే ఒకటి వాక్క్షేత్రము రెండు భావనాక్షేత్రం సో ఇవి రెండు మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మన జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఇవి రెండు సక్రమంగా ఏ ఒక్కటి సక్రంగా లేకపోయినా మన జీవితంలో ఒడదుడుకులు ఉంటాయి అంటే ఏంటంటే కష్టాలు బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎందుకు వస్తున్నాయి కష్టాలు బాధలు అని మన మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే మన మాట సరిగా లేదు మన ఆలోచన సరిగా లేదు వీటి ద్వారానే మనం వాటిని తెచ్చుకుంటున్నాం అందులో మనం మొట్టమొదట మనం యాక్చువల్గా సరి చేసుకోవాల్సింది ఆలోచనే ముందుగా ఎందుకంటే ఒక మాట మన నుంచి వస్తుంది అని అంటే దానికి మూలము ఆలోచన ఫస్ట్ ఆలోచన వచ్చి తర్వాత మాట బయటకు వస్తుంది ఆలోచన లేకుండా మాట రాదు ఊరికేనే వచ్చేది అది ఫస్ట్ అది ఇక్కడ ఇక్కడ తయారవుతుంది లోపల తర్వాత అది మాటల రూపంలో బయటికి వస్తుంది అంటే మాటకి వేరు మూలం ఎక్కడంటే ఆలోచనలో ఉంటుందన్నమాట మొట్టమొదట మనం సరి చేసుకోవాల్సింది ఆలోచనలే కానీ ఉన్న పడంగా మనము ఆ తెలియనటువంటి ఆ ఆలోచనల్ని సరిచేయడం కష్టం ఒక వ్యక్తి ఉన్నాడండి ఎక్కడున్నాడో తెలియదు వాడు వాడిని వెళ్ళి వెతికి పట్టుకోవడం కష్టం ఆల్రెడీ ఒక వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసు వాడిని పట్టుకోవడం సులభం సో మనం ఏం చేయాలి ఇప్పుడు మనకు తెలిసిన మన నిండి వచ్చేటువంటి మన అదుపులో ఉంచగలిగేటువంటి మాటల్ని మొట్టమొదట సరి చేసుకోవాలి మొట్టమొదట దేని మీద దృష్టి పెట్టాలి మనము మాట మీద దృష్టి పెట్టాలి దీన్నే మాట శాస్త్రము అని అంటాం ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఇవి ఫస్ట్ మనం తెలుసుకోవాలి పెద్దోళ్ళు ఊరికే అనలేదు నీ నోటి మాట నీ నుదుటి రాత అంటే ఏమని నువ్వు ఏది మాట్లాడితే దాన్ని నీ జీవితంలో తిరిగి పొందుతావు నువ్వు కాబట్టి మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి మీకు ఏం కావాలో దాన్నే మాట్లాడాలి ఏమి వద్దో దాని గురించి ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు సపోజ్ మీకు ఆరోగ్యం కావాలి ఎంతసేపు మనము మాట్లాడే మాట నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనేటువంటి మాటే రావాలి కానీ నాకు ఈ జబ్బు తగ్గడం లేదు ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా ఇది తగ్గదు అదంతే సరే ఈ కర్మ నేను ఏగాల్సింది అని ఎప్పుడైతే మనం దాని గురించి అట్లా మాట్లాడుతున్నామో ఎస్ అదే జరుగుతుంటుంది సపోజ్ నీకు సంపదలు కావాలి డబ్బు కావాలి ఆ డబ్బు గురించే మాట్లాడు పేదరికం గురించి నువ్వు మాట్లాడద్దు దరిద్రం గురించి నువ్వు మాట్లాడద్దు ఆ డబ్బుని తిట్టద్దు నా నా జోబీల్లో డబ్బులు ఉండదు నాకు ఎవరు సహాయం చేయరు నా జీవితం ఇంతే ఈ దరిద్రంలో బ్రతకాల్సిందే ఇట్లాంటి మాటలు మాట్లాడే కొద్దీ ఏం జరుగుతుందంటే ఆ ధన ప్రవాహం మన మన జీవితంలోకి రాదు అది వస్తున్నా కూడా మనం మాటల ద్వారా దాన్ని వెనక్కి పంపించేస్తుంది సో కాబట్టి ఏం మాట్లాడాలి అని అంటే మన జీవితానికి ఏం కావాలో దాన్నే మాట్లాడాలి ఏమి వద్దో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడనే మాట్లాడరాదు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదు ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి ఒక పది మంది ధ్యానం చేసుకుంటుంటారు మనం పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు నో మనం అక్కడ మాట్లాడితే ఏం జరుగుతుంది వాళ్ళకి డిస్టబెన్స్ జరుగుతుంది సో మాట్లాడుకూడదు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అంతే ఇప్పుడు ఇక్కడ చేరి నేను చిన్నగా మాట్లాడకూడదు అని గట్టిగా మాట్లాడకూడదు అంటే ఎంత మాట్లాడాలో ఎంత అవసరమో అంతే మాట్లాడాలి చాలామంది ఏం చేస్తుంటారు అనంటే వాళ్ళు మాటల ద్వారా మాటల ద్వారా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంటారు మరి కొంతమంది అయితే ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు క్షణం గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉంటారు అంతే ఇంకొకటి గుర్తుంచుకోవాలి అతిగా మనం మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనము ధ్యానం ద్వారా పొందేటువంటి శక్తి అంతా కూడా అనవసరంగా ఖర్చు మాటల ద్వారా మనకు రమణ మహర్షి గారు మెహర్ బాబా వీళ్ళిద్దరూ మనకు ఆదర్శం ఎప్పుడు మౌనంలో ఉంటారు మాట్లాడరు అవసరం అయితే నోరు తెరుస్తారంతే అనవసరంగా ఒక్క మాట కూడా వాళ్ళ నుంచి రానే రాదు మరి ఆ వచ్చినటువంటి ఆ ఒక్క మాట గుర్తుంచుకోండి అది వేదం అది మంత్రం అంతే అంటే మన నుంచి వచ్చేటువంటి ఒక్క మాట ఎలా ఉండాలి అని అంటే ఒక మంత్రంలాగా ఉంటు పనిచేస్తుంది అది మరి ఎవరైతే ధ్యాన సాధన చేస్తున్నారో ఎవరైతే శక్తిని బాగా తీసుకుంటున్నారో వాళ్ళ మాట అది మంత్రమే అలా మాట్లాడితే అలా జరుగుతుంది అది సో కాబట్టి మనం మాట్లాడే మాటల్ని మనము గమనించాలి గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నా నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి బయట ఒక్క మాట మన నుంచి బయట వస్తే అది ఇతరులకి జ్ఞానాన్నైనా ఇవ్వాలి లేదా ఇతరులకి ఆనందాన్నైనా ఇవ్వాలి గుర్తుపెట్టుకో జ్ఞానవంతంగా అయినా ఉండాలి ఆనందవంతంగా అయినా ఉండాలి అంతే తప్ప ఇంక రెండవ మాట మనం మాట్లాడకూడదు ఇతరుల్ని నొప్పించే మాట అస్సలు మాట్లాడకూడదు గుర్తుపెట్టుకోండి ఒక్క మాట కూడా మనం మాట్లాడితే పక్కన వాడు బాధపడతాడు అని అనుకుంటే ఆ మాట మాట్లాడకూడదు అలా మాట్లాడితే ఏం జరుగుతుంది అని అంటే ఒకటి ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది రెండు మన శక్తి వేస్ట్ అయిపోతుంది ఇంకేం లేదా ఒకవేళ ఏదన్నా నువ్వు ఇతరులు అనాలనిపించినప్పుడు ఒక్క పని మనం చేయొచ్చు ఏందంటే నోరు మూసుకోవడం మౌనంగా ఉండడం అని ఇంతకంటే ఇంకేం లేదు చాలామంది అంటుంటారు ఫ్రెండ్స్ నా మాట మా ఆయన వినడం లేదు నా మాట పిలకాయలు వినడం లేదు నా మాట ఎవరు వినరు అని చాలామంది అంటుంటారు ఇలాంటి వాళ్ళు ఒకటే చేయాలి ఏం చేయడం అంటే నోరుక మూసుకొని మౌనం పాటించాలి మాట విననప్పుడు మౌనమే సరైన దారి మౌనంగా ఉండాలి అంతే మరి మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మన శక్తి మరింత పెరుగుతుంది అంత పెరుగుతుంది ఒక కొద్ది రోజులు మౌనంగా ఉండి ఆ తర్వాత ఆ మాట నేను ఎప్పుడైతే చెప్తావో అది అవతల వాళ్ళు తీసుకుంటారు అలా కాకుండా మనం ఊరికే ఏదో ఒకటి మాట్లాడేస్తూ వాళ్ళు వినడం లేదు వాళ్ళు అలా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని అంటుంటే ఆ వీళ్ళు ఎప్పుడు ఇంతేలే ఈయనెప్పుడు ఇంతేలే ఈమెప్పుడు ఇంతేలే ఏది పడితే అది మాట్లాడేస్తుంటుంది ఏదంటే చెప్తుంటుంది అని వాళ్ళు పట్టించుకోరు సో కాబట్టి ఏం చేయాలి మనము ఆ మౌనము అనేది మనము పాటించాలి అవసరం అయితేనే మన నుంచి ఆ మాట రావాలి మనం మాట్లాడే మాటకి ఆకాశతత్వం ఉంటుంది అవకాశతత్వం అంటే ఏంటంటే ఈ మాట అలాగ అక్కడ రూపం తీసుకుంటుంది అంతే ఒకే ఒక మాట మన నుంచి వస్తే అది అలా జరిగిపోతుంది మరి అంత శక్తి మనలో ఉంటే మన మాటలు ఎలా ఉండాలి ఒకసారి గుర్తుంచుకోండి తెలుసుకోండి ఎలా ఉండాలి నువ్వు ఒక మాట అంటే జరిగిపోతా జరిగిపోతూ ఉంది మరి ఏం మాట్లాడాలి మనం అద్భుతమైనటువంటి మాటలు మన నుంచి రావాలి మన చుట్టూ ఉన్నటువంటి సృష్టికి ఆనందాన్ని కలిగించే మాటలే మన నుంచి రావాలి అవే జరుగుతుంటాయి సో కాబట్టి మనం మొట్టమొదట మనం సరి ఏంటి మన మాట దాన్ని మనం గమనించాలి ఎలా అయితే ధ్యానంలో మనం ఆలోచనల్ని గమనిస్తున్నామో మనం భౌతిక జీవితంలో మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్ని మనం గమనిస్తూ ఉండాలి ఏం మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను ఎంత మాట్లాడుతున్నానో సరిగా మాట్లాడుతున్నానా లేదా ఇది మనం ఒక్కసారి గమనించినట్లయితే అప్పుడు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ మాట మీద మనకు అదుపు వస్తుంది జారిపోకూడదు మాటలు మన నుంచి ఊరికేనే జారిపోకూడదు జారిపోకూడదు ఈ ప్రకృతికి విఘాతం కలిగించే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు సో కాబట్టి ఈ మాటని మనము ఎంత త్వరగా సరి చేసుకుంటే మన జీవితంలో సగం సరి అయిపోతుంది ఉన్నటువంటి మన జీవితము సక్రమంగా పోయేదానికి ఫిఫ్టీ పర్సెంట్ మనం కంట్రోల్ చేసుకున్నట్టు ఇకపోతే రెండవది ఆలోచన అర్జును చేతుల్లో ఉన్నటువంటి ఆ పాశుపతాస్త్రానికి ఎంత పవర్ ఉందో రాముడి చేతుల్లో ఉన్నటువంటి ఆ రామ బాణానికి ఎంత పవరుందో అంత పవరు మన ఆలోచనలకు ఉంది గుర్తుంచుకోండి ఒక్క ఆలోచన నీ నుంచి వస్తుంది అని అంటే ఆ ఆలోచన మన జీవితంలో అలా ముందు మన ముందు ప్రత్యక్షం అవుతుంది అంతే అంటే మన జీవితాన్ని నడిపించేటువంటి ఇంధనం ఏందంటే మన ఆలోచన ఒక రాకెట్ పైకి వెళ్ళాలంటే ఆ ఇంధనం ఎంత అవసరమో అలాగా మన జీవితము ముందుకి సాగాలి అని అంటే మన ఆలోచన అంత అవసరం మన ఆలోచనలే మన జీవితం అంతకంటే ఇంకేం లేదు నీవు ఎలా ఆలోచిస్తున్నావో నీ జీవితం అలా ఉంటుంది ది క్లియర్ సో ఇప్పుడు ఏం చేయాలి మనము మన జీవితం మారాలి అని అంటే సింపుల్ మన ఆలోచన మార్చుకుంటే సరిపోతుంది అంటే ఎప్పుడు మనము ఏం ఆలోచిస్తుంటాము అని అంటే ఇక్కడ మూడు రకాల ఆలోచనలు ఉంటాయి ఒకటి వినాశకర ఆలోచనలు రెండు నకారాత్మక ఆలోచనలు మూడు సకారాత్మక ఆలోచనలు మూడు రకాల ఆలోచనలు ఈ వినాశకర ఆలోచనలు అంటే ఏంటంటే ఎప్పుడు ఇతరులని ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే ఆలోచనలు ఎప్పుడు మన ఆలోచనలని ఎట్టుంటాయంటే మన శత్రువు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి వాడు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం ఒక దశలో ఒక దశలో ఇది కొంతమందికి ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇది తీవ్రత ఉంటుంది వాడేం చేస్తుంటాడు ఎప్పుడు పోయి ఎవరినో ఒకరిని గెలుకుతుంటాడు పోయి ఎవరినో ఒకరిని గెలుతుంటాడు ఎవరినో ఒకరిని బాధ పెడుతుంటాడు సో వాడు బాధపడుతుంటే వీడు ఆహాహా నవ్వుకుంటుంటాడు వీటినే మనం ఏమనొచ్చు అంటే రాక్షసు ఆలోచనలు అనొచ్చు రాక్షసులకు ఉంటాయి అట్లాంటి ఆలోచనలు అంటే ఒకరు బాధపడుతుంటే వీళ్ళు ఆనందపడేటువంటి ఆలోచనలు వినాశకర ఆలోచనలు ఇవి కొద్ది మందికి ఉంటాయి అందరికీ ఉండవు ఇవి రెండవది నకారాత్మక ఆలోచనలు నెగటివ్ థాట్స్ అంటాం ఇవి అందరిలో ఉంటాయి ధ్యానానికి ముందు ధ్యానానికి ముందు అందరూ ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి వచ్చిన వాళ్ళే ఈ నెగిటివ్ ఆలోచన ఎలా ఉంటుందంటే చూడండి అమ్మాయికి పెళ్ళి పెట్టుకున్నాము పెళ్లి పెట్టుకునేసి మంచిదే కదా పెళ్లి జరిగితే శుభం మంచిదే కదా కానీ ఏం ఆలోచిస్తాడంటే తండ్రి నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను సమయానికి డబ్బులు వస్తాదో రాదో ఆ అప్పించినోడు ఇస్తాడు ఈడో పెళ్ళికి బంధువులందరికీ నేను చెప్తానో చెప్పలేనో అందరు వస్తారో రారో ఒకవేళ ఆ పెళ్ళి రోజు వానొస్తే వస్తే ఎట్టబ్బా ఎట్ట చేయాలి ఇంకొక అడుగు ముందుకేసి ఆ వచ్చినోడు నా బిడ్డని సరిగా చూసుకుంటాడో చూసుకోడు ఇది ఆలోచిస్తున్నాడు వీడు ఎందుకంటే మన లోపలంతా నెగటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి మన నుంచి వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది ఆ నెగటివ్గానే ఉంటుంది సో ఏం జరుగుతుంది అప్పుడు వీడు ఆలోచించాడు కదా ఖచ్చితంగా ఆ డబ్బులు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు పెళ్ళి రోజు వానొస్తుంది బంధువులందరూ పెళ్ళికి రాలేరు ఆ వచ్చినోడు ఆ బిడ్డని ఇబ్బందులు పెడుతుంటాడు కారణం ఏంటి నువ్వు ఆలోచించావు నాయనా భగవంతుడు మనందరికీ ఆలోచనలు అనేటువంటి ఒక అద్భుతమైన అస్త్రాన్ని ఇచ్చాడు మనకు దాన్ని వాడుకోను నీకు ఎలా కావాలంటే అలా అంతే నీ ఆలోచనలతో నీకు ఏం కావాలో దాన్ని సృష్టించుకో సో ధ్యానం చేయగా 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 ఏమవుతుందంటే ఈ నకారాత్మక ఆలోచనలు సకారాత్మక ఆలోచనలు అవుతాయి అంతే ఈ నెగిటివ్ థాట్స్ అన్ని పాజిటివ్గా మారిపోతాయి పాజిటివ్గా మారిపోతాయి ఇదే ధ్యానం చేసిన తర్వాత వాడు ఏమాలోచిస్తాడు తెలుసా సింపుల్ ఒకే ఒక ఆలోచన నా బిడ్డ పెళ్ళి అంగరంగ వైభవంగా అందరి బంధువుల మధ్య ఆనందంగా జరిగి నా బిడ్డ పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలి అంతే అంటే ఇది చెప్పుకున్నంత సులభం కాదు ఆ ఆలోచన రావడం దాని వెనకాల ఎంతో సాధన కావాలి సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీ అంత తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పెరిగినప్పుడు మన నుంచి వచ్చేటువంటి ఆలోచన అలా ఉంటుంది మనకున్నటువంటి శక్తిని బట్టి మన ఆలోచనలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది మనకున్నటువంటి శక్తిని బట్టి మనకు ఆలోచనలు ఉంటాయి మనకు వచ్చేటువంటి ఆలోచనలను బట్టి మన శక్తిని మనం వేరే చేసుకోవచ్చు నా నుంచి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాడు ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు పనికిరాని ఆలోచనలు వస్తున్నాయి అని అంటే మనం ఏం చేయబడలేం హాయిగా రెండు గంటలు ధ్యానం చేసుకోవాలి కూర్చోనంత ఆలోచనలు మారాలి అని అంటే ధ్యానం తప్ప ఇంకే మార్గం లేదు మీరు గమనిస్తారు ఇంకొక ఒక నెల ఒక నలభై రోజులు దాటిన తర్వాత ధ్యానం చేసే వాళ్ళు గమనిస్తారు ఖచ్చితంగా ఈ మార్పుని ఒకప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఈ మార్పు మనకు తెలుస్తుంది అదే నలభై రోజులు ఈ గుడి చుట్టూ తిరగండి ఈ దేవుడి చుట్టూ తిరగండి కానీ ఆలోచనల్లో మార్పు రాదు రాదు కారణం ఏంటి అక్కడ సాధన లేదు మన లోపల ఎనర్జీ మంచి ఎనర్జీని మనం నింపుకోలేదు నింపుకోలేదు సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఆ నకారాత్మక ఆలోచనల నుంచి సకారాత్మక ఆలోచనల వైపు మనం పరిగెత్తాలి తప్పదు మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే మన జీవితం మారిపోతుంది సింపుల్ అండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఒక మంచి ఆలోచన చేయండి అది జరుగుతుందా లేదా అనేది మీరు టెస్ట్ చేయండి ప్రయత్నించి చూడండి బాగా ధ్యానం చేసి ఒకటి అనుకోండి అది జరుగుతుందా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు మీలో మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక అప్పటి నుంచి మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు అంతే మార్చుకుంటారు మనకు టీవీలో వస్తుంటుంది ఒక యాడ్ వస్తుంటుంది మరుగుదొడ్డి కావాలంటే ఆలోచన వస్తే మరుగుదొడ్డు వస్తుంది అని అంటారు చూసారా టీవీలో ఒక యాడ్ ఆలోచన వస్తే మరుగుదొడ్డు వస్తుందని దేనికైనా సరే ఆలోచనలే మూలం ఆలోచనలు మారితే మీ జీవితం మారిపోతుంది మరి ఆలోచనలు మార్చుకోవడము కష్టమా సులభమా ఆలోచనలు మార్చుకోవడము ప్రాథమికంగా కష్టమే ఎందుకంటే అవి ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలియదు ఎలా పుడుతున్నాయో తెలియదు ఎందుకు పుడుతున్నాయో తెలియదు అవి తెలియనప్పుడు కష్టమే వన్స్ మనం ఈ ధ్యానం లేక వచ్చిన తర్వాత ఈ సాధన చేస్తూ పోతుంటే చక్కగా ఎలాంటి సత్సంగాల్లో మనం వింటూ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఆలోచనలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ మనం ఆ మూలంలో వాటిని మనం సరి చేసుకుంటే ఇక ఆటోమేటిక్గా వచ్చేసి ఆలోచనలకు మూలం ఏంటి మనస్సు మన మనస్సు నుంచి ఆలోచనలు పుడుతూ ఉంటాయి మనం చేసేటువంటి ధ్యాన సాధన దేని మీద మనస్సు మీద సో మనస్సుని సరి చేసుకుంటున్నాం ఇక్కడ సో మనస్సుని ఎప్పుడైతే సరి చేసుకునేస్తామో ఆలోచనలు సరి అయిపోతాయి క్లియర్ ఒక పాత్ర ఉందండి పాల పాత్ర పాల పాత్ర వంట పాత్ర రెండు ఒకే రకం కడుగుతారు మీరు ఆ పాల పాత్రను మీరు మరింత శుభ్రంగా పెట్టుకుంటారు ఎప్పుడు అప్పుడు ఆ పాలు స్వచ్ఛంగా హ్యాపీగా ఉంటాయి మన మనస్సు కూడా అలా తయారవ్వాలి ఆ పాల పాత్రలాగా లాగా మన మనస్సును పెట్టుకున్నట్లయితే అప్పుడు దాని నుంచి వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది ఆ పాలులాగే స్వచ్ఛంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆ ప్రక్రియ ఈ ధ్యానంలో జరుగుతూ ఉంది జరుగుతుంది ప్రాథమికంగా ఉంటుంది గజిబిజి గందరగోళపు ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ ఆ నెగటివ్ ఎనర్జీ పోయే కొద్దీ పోయే కొద్దీ ఏమవుతుంది హ్యాపీగా మనకు ఆ ఆలోచనలు మంచి ఆలోచనలు చేయడం మొదలు పెడతాం అప్పుడు మన జీవితం మంచి జరుగుతూ ఉంటుంది ధ్యానం చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటే అర్థమైందా ఏం జరుగుతుందంటే ఆలోచనలు మార్చుకుంటున్నాం అంతే ఇంకేం అక్కడ ఇప్పుడు మనం ఈటీవీ చూస్తున్నామండి ఒక సీరియల్ ఆ సీరియల్ నచ్చల లేదంటే ఆ సీరియల్లో బ్రేక్ వచ్చింది ఏం చేస్తాం వెంటనే ఒక సీరియల్ నచ్చకపోతే ఏం చేస్తాము ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోతాం రిమోట్ ఎత్తుకొని జమిలీలు నచ్చకపోతే మా టీవీకి వెళ్తాం మా టీవీ నచ్చకపోతే ఈటీవీకి వెళ్తాం అంతే కదా అలాగే మన ఆలోచనలు మనకు నచ్చినటువంటి ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు మన జీవితానికి సరిపడినటువంటి ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలి షిఫ్ట్ చేసేయాలి మార్చేయాలి ఓహో ఇలా వద్దు ఇలా ఆలో ఈ ఆలోచన నాకు వద్దు నాకు ఈ ఆలోచన కావాలి నేను అనారోగ్యంతో ఉన్నాను అనే ఆలోచన వచ్చిందనుకో వెంటనే మనం దాన్ని మార్చియ్యాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో ఎప్పుడు డబ్బులే ఉండదు అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ డబ్బులే రాదు ఉండదు దానికి బదులు ఏం చేయాలి వెంటనే ఆలోచన వచ్చిందంటే దాన్ని కట్ చేసి నా జీవితంలో ఎప్పుడు సంపదలో సంపదలలో నేను తొలదూగుతుంటాను హ్యాపీగా అంతే అని అనుకోవాలంతే దీనికి ఏమైనా ఖర్చు ఉందా దీనికి ఏమైనా ఖర్చు ఉందా ఎవరి దగ్గరికన్నా పోవాలన్నా ఎవరన్నా దేహి అని నో మీ జీవితానికి మీరే సృష్టికర్తలు మీ విధి రాతకి మీరే బాధ్యులు మీ నుదుటి రాతకి మీరే రాసుకుంటున్నారు కేవలము మీ ఆలోచనల ద్వారా మీ మాటల ద్వారా ఎప్పుడైతే మనం ఈ రెండింటిని సరి చేసుకునేస్తామో అద్భుతంగా ఉంటుంది మన జీవితం అంతే అప్పుడు చూడండి ఒక్కసారి అది టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో అంత అద్భుతంగా ఉంటుంది మరి ఇవి రెండు సరిగా ఉండాలి అని అంటే మన సాధన మరింత పెరగాలి పెంచుకోవాలి పెంచుకోవాలి ఆ మురికి పట్టినటువంటి ఆ పాత్రని బాగా తెల్లగా తలతళలాడే తెలుపు అక్కడ రావాలి అని అంటే ఏం చేయాలి బాగా ఇంకొంచెం బలం పెట్టి దాన్ని రుద్దాలి బాగా రుద్దాలి అలాగే మన మనస్సుకున్నటువంటి ఈ నెగటివ్ ఎనర్జీ ఎంత పోవాలి అని అంటే కొంచెం సాధనని పెంచుకోవాలి ఇంకేం లేదు కొంచెం సాధనను పెంచుకోవాలి ఒక అరగంట ఇరవై నిమిషాలు కాకుండా ఒక గంట రెండు గంటలు అలా మనం సాధనను పెంచుకుంటూ పోయే కొద్దీ హ్యాపీగా అది త్వరగా క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది అప్పుడు ఉన్న మిగతా జీవితాన్ని మనం హ్యాపీగా గడపచ్చు ఇప్పటి వరకు జరిగిపోయింది గతం గత గతం గతించిపోయింది దాంతో మనకు అనవసరం ఒకటే అనుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పటి వరకు నా జీవితం ఎలా ఉన్నా సరే ఈ క్షణం నుండి నా జీవితం అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో ఆనందంగా హ్యాపీగా సాగుతుంది అని అనుకోవాలంతే ఒక్క ఆలోచన మీ గతాన్ని విగతం చేసి పరేస్తున్నాను వెరీ సింపుల్ అండి ఒకే ఒక ఆలోచన చాలు మీ గతం మారిపోద్ది ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మీరు ఎలా ఉన్నా అనవసరం అది అనవసరం ఇప్పుడు నేను తీసుకున్నటువంటి నా నుంచి వచ్చేటువంటి ఈ ఆలోచనతో నా జీవితం హ్యాపీగా మారిపోద్ది అంతే ఈ క్షణంలో మీరు చేసేటువంటి ఈ ఆలోచన మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకోండి ఈ క్షణం ఇంపార్టెంట్ ఈ క్షణం మన గతం అంతా అప్పుడెప్పుడో చేసిన ఆలోచనలతో ఇప్పుడంతా జీవితాన్ని గడిపేశాం నిన్నటి ఆలోచన ఈరోజు గతంలో చేసిన ఆలోచనల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు చేసే ఆలోచనల ఫలితం నెక్స్ట్ అనుభవిస్తాం సో ఇప్పుడు ఏం చేయాలి మనం సరి అయిన ఆలోచనలు చేయాలి పర్ఫెక్ట్ ఆలోచన చేయాలంతే మీకు ఏం కావాలో దాన్ని ఆలోచించాలి మీ ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని ఆలోచించాలి అప్పుడు మన జీవితం చాలా అందంగా హ్యాపీగా ఉంటుంది అంతే హ్యాపీగా ఉంటుంది సో కాబట్టి ఇవి రెండింటినీ మనము అద్భుతంగా మార్చుకోవాలి ఈ రెండు చక్రాలు మన జీవితం అనేటువంటి బండికి అర్థమైందే ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాయో మన బండి హ్యాపీగా పోతూ ఉంటుంది ఆనందంగా పోతుంటుంది అండి కాబట్టి ఈ రెండింటిని మనం సరి చేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ నేను సరి చేసుకోవాలి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి కేవలం ధ్యానం చేసి వెళ్ళిపోయిన పాట సరిపోదు అర్థమైందా వీటిని మనం సరి చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు నా నుంచి ఈ మాట వచ్చింది కదా నో ఇది రాకూడదు తర్వాత నాకు పొరపాటు అయిపోయింది నన్ను క్షమించు నెక్స్ట్ టైం మనం ఆ మాట మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఆ తర్వాత ఆలోచనలు ఆలోచనలు గమనించాలి నా నుంచి ఏ ఆలోచన వస్తూ ఉంది మంచి ఆలోచన వస్తుందా చెడు ఆలోచన వస్తుందా అని గమనించి గమనించి వాటిని గమనిస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి సో ఆలోచనలు గమనించడం ద్వారా వాటిని సరి చేసుకోవాలి మాటల్ని గమనించడం ద్వారా వాటిని సరి చేసుకోవాలి అప్పుడు మన జీవితం సరి అయిపోతుంది ఈ ఈ చిన్న చిట్కా మనకు తెలియక ఏం చేస్తున్నామంటే ఏడాడో తిరిగేస్తున్నాం ఏదేదో ఎవరెవరో ఎంటో పడుతున్నాం దేహి అని అడుక్కుంటున్నాం సరే ఎవరు చెప్పింది చేస్తా ఉన్నాం అయినా జీవితాలు మారడం లే కారణం ఏంటంటే లోపలంతా చెత్తబెట్టుకున్నాం మనం చెత్త పెట్టుకున్నాం ఆ చెత్తని ఖాళీ చేయాలి ఖాళీ చేసి పాత కొండని నీళ్లుండే కొండని కడిగేసి దాంట్లో ఫ్రెష్ నీళ్ళు పోయాలి పోసినప్పుడు అవి హ్యాపీగా తాగచ్చు అలాగే ఈ చెత్తని మన లోపల ఉన్నటువంటి ఈ ఈ కొండని ఏం చేయాలి మనం బాగా క్లీన్ చేసి కడుక్కొని దానిలో ఫ్రెష్ ఎనర్జీని మనం పెట్టినట్టయితే మన నుంచి అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి మన జీవితం అద్భుతంగా ఉంటుంది హ్యాపీగా సాగిపోతుంది అంతకంటే ఇంకేం కావాలి మనకు చెప్పండి మనం ఆనందంగా ఉండేదానికి ఇంకేం కావాలి సో కాబట్టి ఈ రెండింటిని మనము సరి సరిచేసుకోవాలి